సో ఐ గెస్ ఈ వీడియోలో మీ ఫ్రీ ఫైర్ గూగుల్ ఐడిని వేరే ఫోన్లో ఎలా లాగిన్ చేయాలి చెప్తా. వేరే ఫోన్లో అంటే గెస్ మీ ఫ్రెండ్ మొబైల్లో ఉన్న గూగుల్ ఫ్రీ ఫైర్ గూగుల్ ఐడిని మీ ఫోన్లో ఎలా లాగిన్ చేసి గేమ్ ప్లే చేయాలి. సో ఎలా చేయాలి గెస్ ఈ వీడియోలో చెప్తా. చాలా ఈజీ ఉంది, జస్ట్ మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ గెస్ మీ ఫోన్లో లాగిన్ ఉన్న గూగుల్ ఐడిని లాగ్అవుట్ చేయండి. లాగ్అవుట్ ఎలా చేయాలి అంటే గెస్ మీరు ఫ్రీ ఫైర్ని నార్మల్లీ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి గెస్ సైట్లో లాగ్అవుట్ ఉంది, సైట్ గూగుల్ లాగ్అవుట్. సో దీనిని మీరు బేసికలీ క్లిక్ చేయండి, లాగ్అవుట్ అవుతుంది. సో ఓకే గైస్, ఇక్కడ ఫైనలీ నా గూగుల్ ఐడి లాగ్అవుట్ అయింది. లాగ్అవుట్ అయిన తర్వాత గైస్ చూడండి ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇది వచ్చిన తర్వాత గైస్ మీరు అంటే మొత్తం బ్యాక్ చేయండి. అంటే గైస్ మొత్తం బ్యాక్ చేసి మీ మొబైల్ హోమ్లో రండి. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత గైస్ మీరు మీ మొబైల్ ఫోన్లో ఉన్న సెట్టింగ్ని ఓపెన్ చేయండి. సెట్టింగ్లో వచ్చిన తర్వాత గైస్ మీరు ఇక్కడ ఫైండ్ చేయండి అకౌంట్ అండ్ సైన్. ఇది గైస్ అన్ని ఫోన్స్లో ఉంటుంది. మీ సెట్టింగ్లో గైస్ మీ మొబైల్ ఫోన్ సెట్టింగ్లో అకౌంట్ అండ్ సైన్ అని సెట్టింగ్ ఉంటుంది. సో దీనిని మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గైస్ ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది చూడండి. సో ఇక్కడ గైస్ మీరు లాస్ట్ చూడండి యాడ్ ఉంది, యాడ్ అకౌంట్. సో యాడ్ అకౌంట్కి గైస్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ మీరు గూగుల్కి క్లిక్ చేయండి. సో బేసికలీ గైస్ ఇక్కడ మీరు మీ ఫ్రెండ్ గూగుల్ అకౌంట్ని లాగిన్ చేయండి. ఎందుకంటే గైస్ నేను కూడా నా ఫ్రెండ్ గూగుల్ ఐడిని అంటే గూగుల్ ఫ్రీ ఫైర్ ఐడిని ఇక్కడ లాగిన్, బట్ ఫ్రెండ్ గూగుల్ ఐడిని నా గూగుల్ అకౌంట్ని లాగిన్ చేయండి. ఇక్కడ అకౌంట్ అండ్ గూగుల్ అకౌంట్ అనండి, జీమెయిల్ ఐడి అనండి, ఒకటే. నేను ఎగ్జాంపుల్ ఫ్రెండ్ అని చెప్తున్నా గైస్. మీరు మీ ఫ్యామిలీ మెంబర్ ఫోన్లో కూడా ఇది ప్రాసెస్ని చేయొచ్చు, లేదా మీ దగ్గర రెండు ఫోన్లు ఉంటే కూడా చేయొచ్చు. సోకి గైస్ ఇక్కడ మీ ఫ్రెండ్ గూగుల్ ఐడి లాగిన్ అయిన తర్వాత మీరు బ్యాక్ చేయండి. సోకి గైస్ నేను నా ఫ్రెండ్ గూగుల్ ఐడిని నా ఫోన్లో లాగిన్ చేసిన. అండ్ లాగిన్ చేసిన తర్వాత గైస్ మీరు నార్మల్లీ ఫ్రీ ఫైర్ని ఓపెన్ చేయండి. మీ ఫ్రెండ్ గూగుల్ ఐడి గైస్ లాగిన్ అయిన తర్వాతనే ఈ ప్రాసెస్ని మీరు కంటిన్యూ చేయండి. సో లాగిన్ అయిన తర్వాత గైస్ ఇక్కడ మీరు చూడండి ఫ్రీ ఫైర్లో మోర్ బటన్కి క్లిక్ చేయండి. మోర్ బటన్కి క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ చూడండి థర్డ్ నెంబర్లో గూగుల్ ఉంది, సైన్ ఇన్ విత్ గూగుల్. సో దీనిని మీరు క్లిక్ చేయండి. మధ్యలో గూగుల్ ఐడియే కాబట్టి గైస్ మీరు ఇక్కడ మధ్యలో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గైస్ చూడండి ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. నా ఫోన్లో రెండు జీమెయిల్ ఐడి ఉండే, ఇప్పుడు చూడండి మూడు ఉన్నాయి. బేసికలీ ఇక్కడ నా ఫ్రెండ్ జీమెయిల్ ఐడి యాడ్ అయింది. సో ఇక్కడ గైస్ నేను నా ఫ్రెండ్ జీమెయిల్ ఐడికి క్లిక్ చేస్తాను, ఎందుకంటే నా ఫ్రెండ్ ఐడి ఇక్కడ లాగిన్ చేయబడుతుంది కాబట్టి నాకు. మీరు కూడా గైస్ సేమ్ ప్రాసెస్ని ఫాలో చేయండి, నేను ఎగ్జాంపుల్ ఫ్రెండ్ అని చెప్తున్నా మీకు. ఇక్కడ గైస్ క్లిక్ చేసిన తర్వాత అంటే చూడండి ఇక్కడ నా ఫ్రెండ్ ఫ్రీ ఫైర్ గూగుల్ ఐడి ఇక్కడ ఫైనలీ లాగిన్ అయింది. ఇక్కడ గైస్ నా ఫ్రెండ్ గూగుల్ ఐడి ఇక్కడ ఓపెన్ అవుతుంది, అంటే ఫ్రెండ్ గూగుల్ ఫ్రీ ఫైర్ ఐడి. సో ఇలా గైస్ మీ ఫ్రెండ్ ఫ్రీ ఫైర్ గూగుల్ ఐడిని మీ ఫోన్లో లాగిన్ చేయగలరు. సో ఇదే గైస్ చాలా సింపుల్ ప్రాసెస్ ఉంది. ఐ హోప్ మీకు మొత్తం అర్థమైంది. మీది గైస్ ఏదైనా ప్రాబ్లం వస్తుంటే లాగిన్ చేసేటప్పుడు, లేదా ఏదైనా చేసేటప్పుడు, లేదా ఏదైనా ప్రాబ్లం కూడా ఉంటే వేరే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అన్ని కమెంట్స్ రీడ్ చేస్తాను. ఓకే గైస్, కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. బాయ్.